11 మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం రేపు తేలనుంది। పదకొండు మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం రేపు తేలనుంది। 9 మంది ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఐపిఎస్ అధికారుల సర్వీస్ పై రేపు తీర్పు వెలువడించనుంది తెలంగాణ హైకోర్టు। तेलंगाना डीजीपी अंजनी कुमार एपीका तेलंगाना का सस्पेंस तेरदिंचनुंदी। आईएएस अधिकारुलो वाणी प्रसाद वाकाटी करुणा अम्रपाली रोनाल्ड रास तदितरुलु उंडगा आईपीएस अधिकारुलो अंजनी कुमार तो पाटू अभिलाष उन्नारु। वारं कृतमे चीफ सेक्रेटरी सोमेश कुमार नु एपीकी पंपिंचिंदी तेलंगाना हाईकोर्ट। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు। శర్మ పదకొండు మంది ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల భవితవ్యం రేపు తేలనుంది। 9 మంది ఐఏఎస్ అధికారులు ఇద్దరు ఐపిఎస్ అధికారుల సర్వీస్ పై రేపు తీర్పు వెలువడించనుంది తెలంగాణ హైకోర్టు। తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ ఏపీకా తెలంగాణకా అన్న సస్పెన్స్ కు కూడా తెరదించనుంది। ఐఏఎస్ అధికారుల్లో వాణి ప్రసాద్ వాకాటి కరుణ అమ్రపాలి రొనాల్డ్ రాస్ తదితరులు ఉండగా ఐపిఎస్ అధికారుల్లో అంజనీ కుమార్ తో పాటు అభిలాష ఉన్నారు। వారం కృతమే చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ను ఏపీకి పంపించింది తెలంగాణ హైకోర్టు। ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు। శర్మ సంతోష్, రేపు చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతోంది। ఆల్ ఇండియా సర్వీస్ కు సంబంధించిన 11 మంది అధికారుల భవితవ్యం అన్నది రేపు తేలబోతోంది। వారం రోజుల క్రితమే తెలంగాణ చీఫ్ సెక్రటరీగా పనిచేసినటువంటి సోమేష్ కుమార్ ను అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అన్నది వెలువడ్డాయి। కాబట్టి మరి ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు సంబంధించినటువంటి వ్యక్తి అనేటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా హైకోర్టు తేల్చిచెప్పినటువంటి అంశం, ఆ వెంటనే ఆయన అక్కడికి వెళ్ళి కూడా జాయిన్ అయ్యారు। అయితే ఇప్పుడు 11 మంది అధికారులు మరి ఆంధ్రప్రదేశ్ కు వెళ్తారా లేకుంటే ఏంటి పరిణామం అన్నది రేపు హైకోర్టు తేల్చబోతున్నటువంటి అంశం। మరి ఇప్పటికే చీఫ్ సెక్రటరీ వెళ్ళారు కాబట్టి ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి డీజీపీ అంజని కుమార్ భవితవ్యం ఏంటనేటువంటిది కూడా రేపు తేలబోతుంది। ఆయనతో పాటు ఐపీఎస్ అధికారిగా ఉన్న అభిలాష బిస్సాకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా రేపు తేల్చబోతుంది। వీరిద్దరితో పాటు మొత్తం 9 మంది ఐఏఎస్ అధికారులకు సంబంధించి అందులో వాకాటి కరుణ ఉన్నారు, వాణిప్రసాద్ ఉన్నారు, డొనాల్డ్ రోస్ ఉన్నారు, ఆమ్రపాలి ఉన్నారు, ఇలా మొత్తం 9 మందికి సంబంధించినటువంటి ఐఏఎస్ అధికారులకు సంబంధించి కూడా వాళ్ళు ఎటు పంపుతారనేటువంటి విషయానికి సంబంధించి కూడా క్లారిటీ అన్నది తేల్చబోతుంది। రేపు హైకోర్టు ధర్మాసనం మొదట ఉండేటువంటి కేసులకు సంబంధించి ఉదయం 10:30కే దీనికి సంబంధించినటువంటి తీర్పు వెల్లడించబోతోంది। కాబట్టి రేపు చాలా ఉత్కంఠ అన్నది కొనసాగుతోంది। చాలా కీలకమైనటువంటి పరిణామం, మొత్తం 11 మంది ఆల్ ఇండియా సర్వీసెస్ కు సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి రేపు తెలంగాణ కు సంబంధించి ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహిస్తున్నారు, అందులో ముఖ్యంగా
తెలంగాణ డీజీపీ గా ఉన్న అంజనీ కుమార్ కు సంబంధించినటువంటి వ్యవహారం అలాగే వాకాటి కరుణ గాని వాణి ప్రసాద్ గాని చాలా కీలకమైనటువంటి శాఖల్లో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ విషయంలో హైకోర్టు ఏం తేల్చబోతుంది అనేటువంటిది ఉత్కంఠ అనేది కొనసాగుతుంది సంతోష్ రైట్ థాంక్యూ శర్మ